అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ భూపాల్ మాట్లాడుతున్నాను, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, క్యాపిటల్ హాస్పిటల్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే అనేది జరపడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డే అనేది జరుపుతారు. ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల గురించి అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డే అనేది జరపడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో గుండె జబ్బుల గురించి అవగాహన పెంచి వాళ్ళని గుండె జబ్బులు రాకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం కల్పించడానికి, ఈ గుండె జబ్బులను కొంతవరకు నివారించే అవకాశం కోసం ఈ వరల్డ్ హార్ట్ డే అనేది ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక స్లోగన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరం గాను వరల్డ్ హార్ట్ డే స్లోగన్ యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్. యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అంటే ముఖ్యంగా ఈ యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అనే స్లోగన్ కి ముఖ్యంగా 3 పిల్లర్స్ అనేవి ఇవ్వటం జరిగింది. మొదటి పిల్లర్ యూజ్ హార్ట్ ఫర్ హ్యూమానిటీ, సెకండ్ పిల్లర్ వచ్చేసి యూజ్ హార్ట్ ఫర్ నేచర్, థర్డ్ పిల్లర్ వచ్చేసి యూజ్ హార్ట్ ఫర్ యూ. సో మొదటి పిల్లర్ వచ్చేసరికి యూజ్ హార్ట్ ఫర్ హ్యూమానిటీ అంటే ఏంటంటే, మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం 75% ఈ హార్ట్ డిసీజెస్ అనేది లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లోనే అధికంగా చూడటం జరుగుతుంది. సో యూజ్ హార్ట్ ఫర్ హ్యూమానిటీ అంటే ఏంటంటే, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వారందరికీ ఒక ప్రాపర్ యాక్సెస్ అనేది దొరకటం అత్యవసరం. సో ముఖ్యంగా మీకు ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే వాళ్ళు సమాజంలో అది మానిటరీ హెల్ప్ కాదు అయినా అవ్వకపోయినా, అంటే డబ్బు పరంగా కాకపోయినా, కనీసం ఈ గుండె జబ్బుల గురించి ఒకవేళ ఎవరికైనా గుండె జబ్బు ఉన్నట్లయితే ఈ గుండె జబ్బుల గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అవగాహన కానీ వాళ్ళ నైబర్స్ ఇతరులకి దాన్ని స్ప్రెడ్ చేసినట్లయితే కొంతవరకు ఈ గుండె జబ్బుల గురించి అవగాహన పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గుండెపోటు వచ్చినప్పుడు మనం చెప్తూ ఉంటాము గోల్డెన్ అవర్ అనేది, మొదటి గంట చాలా ఇంపార్టెంట్. సో ఈ మొదటి గంటలో మనం గుండె జబ్బు వచ్చిన వారిని ఒక తగు స్పెషలిస్ట్ దగ్గరికి చేర్చగలిగినట్లయితే వాళ్ళకు తగు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో గుండె జబ్బుల బారిన పడి మరణించటం అనేది మనం తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో యాక్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ పిల్లర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో యూజ్ హార్ట్ ఫర్ హ్యుమానిటీ. సెకండ్ పిల్లర్ వచ్చేసి యూజ్ హార్ట్ ఫర్ నేచర్. ఈ మధ్య కాలంలో ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది అధికంగా ఉండటం మూలన చాలా వరకు ఈ గుండె మరణాలు అనేది అధికంగా పెరుగుతుంది అనేది ఈ గణాంకాలు చెప్తున్నాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది కేవలం ఈ ఎయిర్ పొల్యూషన్ మూలన, లేకపోతే వాటర్ పొల్యూషన్ మూలన, సాయిల్ పొల్యూషన్ మూలన ఈ గుండె జబ్బుల బారిన పడుతున్నట్లు మనకి గణాంకాలు చెప్తున్నాయి. సో యూజ్ హార్ట్ ఫర్ నేచర్ అంటే ఏంటంటే, మీ ఈ నేచర్ ని మీరు కనుక ప్రొటెక్ట్ చేసినట్లయితే కొంతవరకు ఈ గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు, మీతో పాటు పక్క వారిని కూడా ఈ జబ్బుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎయిర్ పొల్యూషన్ ని నివారించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి చాలా సింపుల్ మెజర్స్ తీసుకున్నట్లయితే, అండ్ ముఖ్యంగా ట్రాఫిక్ లైట్స్ దగ్గర మీరు ఇంజన్ ని ఐడ్లింగ్ లో ఉంచకుండా ఇంజన్ ని స్టాప్ చేయటం, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు మీకు గ్రీనర్ ఆల్టర్నేటివ్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మీరు ఎక్కువగా ప్రమోట్ చేయటం, ఒకవేళ మీకు దగ్గరలో మీ ఆఫీస్ దగ్గరలో ఉన్నట్లయితే వాక్ చేసుకుని వెళ్ళటం, దానివల్ల మీకు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీ కార్డియో కూడా డైలీ రొటీన్ లో సరిపోతుంది. తర్వాత సైక్లింగ్ లాంటివి చేయటం, ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో ట్రైన్ కానీ బస్ కానీ యూజ్ చేసినట్టయితే ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పిల్లర్ వచ్చేసి ఈ ఇయర్ యూజ్ హార్ట్ ఫర్ యూ. యూజ్ హార్ట్ ఫర్ యూ అంటే ముందు మనని మనం బాగా చూసుకున్నట్లయితే మన హార్ట్, మన హెల్త్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే సైకలాజికల్ స్ట్రెస్ అనేది చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల కూడా ఈ గుండె జబ్బులు, ఎస్పెషల్లీ యూత్ లో గుండె జబ్బులు పెరగడానికి కారణం ముఖ్యంగా సైకలాజికల్ స్ట్రెస్. సో మిమ్మల్ని మీరు ఈ సైకలాజికల్ స్ట్రెస్ నుంచి కొంతవరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ గుండె జబ్బులు బారిన పడే అవకాశం కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సైకలాజికల్ స్ట్రెస్ ని ఎలా మీరు అరికడతారంటే, అంటే డైటరీ హ్యాబిట్స్ కొంచెం రెగ్యులరైజ్ చేసుకోవటం, నైట్ హెవీ మీల్స్ తీసుకోకుండా ఉండటం, తర్వాత ఈ వీలైనంత వరకు వెజిటేరియన్ ప్రిఫర్ చేయటం,
తర్వాత నెక్స్ట్ స్లీప్ సైకిల్ అనేది చాలా మందికి ఆడ్ అవర్స్ లో వర్క్ చేయడం వల్ల ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఈ సైకలాజికల్ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. సో ప్రాపర్ స్లీప్ హైజీన్ అంటే రోజు మొత్తం మీద అట్లీస్ట్ 7 అవర్స్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది మీకు ఉన్నట్లయితే కొంతవరకు గుండె జబ్బుల బారిన పడే అవకాశం తగ్గించుకోవచ్చు. సో ఈ మూడు పిల్లర్స్ ఈ ఇయర్ ముఖ్యంగా ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది ఈ మూడు పిల్లర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఈ మూడు పిల్లర్స్ ప్రాపర్ గా మనం ఫాలో అయినట్లయితే చాలా వరకు మనం ఈ గుండె జబ్బుల బారిన పడే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.